హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయిలకు ఎలాంటి వరాలైనా వారి యొక్క పూజల్ని బట్టి ఇస్తారు హిందూ మతంలో స్త్రీలను దేవతలుగా కలుస్తారు అందుకే స్త్రీలను ఎప్పుడూ అందరూ గౌరవిస్తూ ఉంటారు స్త్రీలను సాక్షాత్తు మహాలక్ష్మిగా కొలుస్తారు అలాంటి అమ్మాయిలు సరిగ్గా లేకపోతే దేవి అనుగ్రహం కూడా పొందలేరు అలాగే ఎప్పటికి కూడా దేవి మాత ఇంటిలోకి ప్రవేశించదు పురుషులు చాలామందిని అంటే వారి యొక్క అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని గౌరవించాలి మహాలక్ష్మిని సరిగ్గా పూజిస్తే అదేవిధంగా వారితో సమానంగా మన ఇంట్లో ఉండే స్త్రీల వంటి వారు అలాంటి వారిని కూడా పురుషులు గౌరవించాలి ఎలాంటి అవమానాన్ని చేయొద్దు మన హిందూ పురాణాల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి చాలామంది స్త్రీలు వారు చేసుకునే కర్మ ఫలాలను బట్టి వారి యొక్క లైఫ్ చాలా హీనంగా తయారవుతుంది అని అలాంటి వారు కొన్ని నియమాలు పాటించాలి ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం స్త్రీలు చాలా అందంగా మేకప్ చేయకుండా ఉంటే అలాంటి వారి వల్ల ఎలాంటి లాభాలు ఉండవు వారు వేసుకునే ఆభరణాల వల్ల వారి ఒంటికి చాలా మంచి అందము ఆనందము ఆరోగ్యం ఫ్యామిలీలో ఎవరైనా స్త్రీలకి ఒక్క గోల్డ్ ఐటెం కూడా తొడగకుండా ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా అన్ని కష్టాలే ఉంటాయి ఇలాంటి వారి కోసం కొన్ని నియమాలు అమలు చేశారు అలాంటి స్త్రీలు కొన్నింటిని ఇతర స్త్రీలకు షేర్ చేయకుండా ఉండాలి అలాంటి వస్తువుల గురించి ఇప్పుడు చూద్దాం ఇది ఏంటంటే మంగళసూత్రం మంగళసూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి దాన్ని ఎవరు కూడా షేర్ చేయొద్దు వీటి వల్ల మీ భర్త యొక్క జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి అలాగే సింధూరం కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటి వారు కూడా సింధూరాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు స్నానం చేసిన తర్వాత మన తల మీద ఈ సింధూరాన్ని పెట్టుకుంటాం దాన్ని చాలామంది నా దగ్గర లేదు అని సింధూరం ఇవ్వు అని తీసుకుంటారు కానీ అది ఇవ్వద్దు మ్యారీడ్ పీపుల్ కూడా గాజుల్ని అస్సలు ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే మీ యొక్క భర్త ప్రేమ మీపై తక్కువ అవుతుంది అలాగే సైన్స్ ప్రకారం ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మ్యారీడ్ అయిన వారు గాజుల్ని కూడా ఎవరికి ఇవ్వకూడదు దీనివల్ల మీ యొక్క సౌభాగ్యం పోతుంది ఎందుకంటే వేరే వారికి ఇస్తే మీ యొక్క సౌభాగ్యం వారితో పాటు వెళ్ళిపోతుంది కదా అలాగే శాస్త్ర ప్రకారం మ్యారీడ్ పీపుల్ తన యొక్క బొట్టును కూడా ఎవరికి ఇవ్వద్దు దీనివల్ల హస్బెండ్కి చాలా ప్రాబ్లమ్స్ అలాంటివి కాకుండా ఇద్దరు కలహాలు వస్తాయి వారికి మధ్యలో గొడవలు కూడా వస్తాయి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా చెట్టుకి ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత వేరే స్త్రీకి ఇవ్వాలి అంటారు అలాగే మెట్టలు కూడా ఎవరికి ఇవ్వకూడదు వీటి వల్ల సౌభాగ్యం పోతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు వస్తాయి పెళ్లి రోజు వేసుకున్న బట్టలు కూడా ఎవరికి అంటే మీ యొక్క ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇవ్వద్దండి వేరే వారికి ఇవన్నీ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి